బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. కవిత జుడిషియల్ కస్టడీ మరోసారి పొడిగించారు. నేటితో కస్టడీతో ముగియటంతో తిహార్ జైలు అధికారులు ఆమెను వర్చువల్ గా న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. దీంతో ఆమెకు రావు సవర్ణ్య కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మరో 14 రోజులు జుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ తీర్పు ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి శివ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివ, కవిత కస్టడీ పొడిగింపు మీద డీటెయిల్స్ ఏంటి, ఎటువంటి వాదనలు జరిగాయి? నేను ఢిల్లీలోకి పోవాల్సి ఈడీ మనీ లాండరింగ్ కేసులో అలాగే సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యి ప్రజెంట్ జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు కవిత. నేటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో 2 గంటలకు తిహార్ జైలు నుంచి వర్చువల్ గా రౌజవేణి కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజ ముందు తిహార్ జైలు అధికారులు హాజరుపరిచారు. హాజరుపరిచిన నేపథ్యంలో ఈడీ తరఫున న్యాయవాదులు మరో 14 రోజులు కస్టడీ పొడిగించాలని కోరిన నేపథ్యంలో ఈడీ అధికారుల వాదనలకు ఏకీభవించిన న్యాయమూర్తి కావేరి బవేజ మరో 14 రోజుల పాటు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చారు. అంటే జూన్ 3 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించినట్లుగా కూడా న్యాయమూర్తి కావేరి బవేజ ఆదేశాలు జారీ చేశారు. ఇక జూన్ 3 వరకు కూడా కవిత తిహార్ జైలు ఉండబోతున్నారు. ఈలోపు మే 24న కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై సిబిఐ ఈడీ కేసు నుంచి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఢిల్లీ హైకోర్టులో 24వ తేదీన విచారణ ఉంది. ఇక మే 10వ తేదీన కవితకు సంబంధించిన ఈడీ కేసులో ఈడీ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు 8000 పేజీలతో. ఆ ఛార్జ్షీట్ కు సంబంధించి ఈరోజు కాగ్నిజెన్స్ లోకి తీసుకోవాలా లేదా అనే దానిపై వాదనలు ప్రతివాదనలు కొనసాగుతున్నాయి. ఇటు కవిత తరఫున రితేష్ రాణా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఇటు ఈడీ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఇక మరి కాసేపట్లోనే కవితపై దాఖలు చేసిన ఈడీ ఛార్జ్షీట్ ను పరిగణలోనికి తీసుకోవాలా లేదా అనే దానిపై మరి కాసేపట్లోనే తీర్పు వెలువరించే అవకాశం అనేది కనిపిస్తోంది. రేణు, రైట్, థ్యాంక్ యూ శివ.